క్రీస్తునందు మిక్కిలి ప్రియతోటి విశ్వాసులారా, యేసు పరిశుద్ధ నామము పేరట కూడివచ్చిన మీ అందరికను శుభములు నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎంతో సంతోషకరమైనటువంటి సమయంలో మనమున్నాము. గడచిన సంవత్సరం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మనం ఎదుర్కొన్నప్పటికీ జాలి కలిగిన మన దేవుడు మనకు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతయు మనలను కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి పరలోకమందున తండ్రికి నేను వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ సమయము ఎంతో ఆశీర్వాదకరమైన సమయము. మనం ఆరాధించేటువంటి దేవుడు ఈవులను అనుగ్రహించేటువంటి దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1:17 ఈ రీతిగా చెబుతున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే. ఈ లోకములో ప్రియ సహోదరి సహోదరులారా, మనము పొందుచున్నటువంటి ఈ ఆనందము పరలోకమందున తండ్రి మూలంగా మనము పొందుచున్నాము అని నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. మన జీవితము దేవుడు అనుగ్రహించిన బహుమానమే. మన కుటుంబాలు, మన స్నేహితులు, ఇహలోక సంబంధమైనటువంటి ఈవులన్నీ దేవుని మూలంగా కలిగినటువంటివే. దేవుడు ఎన్నో బహుమానాలు, వరాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆరోగ్యము దేవుడిచ్చిన వరమే, సంరక్షణ దేవుడిచ్చిన వరమే. ఈ సమయమందు ఈ నూతన సంవత్సర ఆరాధనలో దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయానికి సాక్ష్యము చెప్పగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వరము, బహుమానము, దేవుడు మనకిచ్చినటువంటి వరము యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కుమారుడైన యేసుని మనకు బహుమానంగా ఇవ్వటం వలన ఆయన మనము పొందవలసిన శిక్ష, ఆయన పొంది శిలువ మీద పొందిన మరణాన్ని బట్టి మనం క్షమాపణ పొందుచున్నాము. ఈ సమయమందు దేవుడు మనకు అందించుచున్నటువంటి మరొక గొప్ప వరము నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టుటకు దేవుడు మనను నడిపించాడు. ఈ గొప్ప బహుమానము దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఒక చక్కటి వాక్యాన్ని, పరిచయమైనటువంటి వాక్యాన్నే ఈ చోట చెప్తున్నాడు. చూడండి, కీర్తనలు 103:1-3. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టుడైనటువంటి కీర్తనకారుడు ప్రభువును స్తుతిస్తూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. ఆయన ఉపకారములు చేసేటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన సంరక్షించేటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో నూతనమైనటువంటి హృదయము, నూతనమైనటువంటి ఆనందము ఆయన మనకి కలుగచేసి మేలుతో మన హృదయమును తృప్తిపరిచేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. నూతన సంవత్సర ఆరాధనలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో, మనం గమనించినా గమనించకపోయినా, ప్రతి ఒక్కరి హృదయంలో మెదిలేటువంటి తలంపు, పరలోకమందు మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు చేసినటువంటి ఆ మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాము. ఎన్నో మేలులు మనకు దేవుడు చేశారు. ఎన్నో సందర్భాల్లో మనము అనారోగ్యముతోనూ, ఆవేదనతోనూ,
అశాంతితోనూ మనము తల వంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు మేలును అనుగ్రహించినటువంటి సందర్భము. అయితే ఈ ఆరాధనలో కూర్చున్నప్పుడు మనము దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తోత్రము చెల్లించటానికి ఈ చోటుకు చేరాము. ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఈ నూతన సంవత్సరం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా జరిగేటువంటి పండుగ. అనేక మంది ఆయా విధాలుగా ఈ పండుగను జరిపించుకుంటారు. అయితే ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతిస్తూ దేవానికి స్తోత్రము నాయన అని మనం చెప్పగలుగుతున్నాము. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము, ఆయన మన అతిక్రమములను క్షమించేటువంటి దేవుడు, పాపములను క్షమించేటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరము కూడా గత సంవత్సరంలో మన యొక్క అపజయాలు, ఏ రీతిగా మనం దేవుని యొక్క చేయ వదిలి ఏ రీతిగా మనము అపజయాలు పొందామో మనం జ్ఞాపకం చేసుకొని మరొక్కసారి మన చేయి దేవుని చేతిలో పెట్టి ప్రభువా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు అని ప్రభువుతో చెప్పాలి. కీర్తనకాడు అంటాడు, యెహోవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు తోడుగా ఉండగా ఏమీ అక్కర్లేదు అని ప్రభువుతో మనం చెబుతూ ఉంటాము. ఈ సందర్భంలో ఈ కృతజ్ఞత ఆరాధనలో కూర్చున్నటువంటి మనము, నూతన సంవత్సర ఆరాధనలో కూర్చున్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాన్ని మన ధ్యానం కొరకు మనం తీసుకుందాము. దేవుడు ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృపను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులతో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యేసుకు ఒక సమాచారాన్ని శిష్యులు అందించారు. ఫిలాతు గలలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడక్కడ జరుగుతున్నటువంటి విషయాలను యేసు ప్రభువుకు చెబుతూ ఏ రీతిగా అనేక మంది శ్రమలు పొందుచున్నారో, ఘోరమైన శ్రమలు పొందుచున్నారో అని చెప్పినప్పుడు యేసయ్య వారితో అంటున్నారు, వారు పాపులు అని వారికి శిక్ష రాలేదు, మీరు నీతిమంతులు అని మీరు క్షేమంగా లేరు, ఇది కేవలము దేవుని యొక్క కృప అని ఆయన చెబుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభుకి స్తోత్రము చెల్లించుచున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త సేవకునిగా పరిశుద్ధ గ్రంథము నుండి యేసయ్య బోధల నుండి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యము, ఈ సమయమందు దేవుని కృప గొప్పది. ఆయన మాట్లాడుచు లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. శిష్యులతోనే కాదు, ఆనాటి ప్రజలతోనే కాదు, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరితో కూడా ఈ యొక్క ఉపమానాన్ని యేసు ప్రభు చెబుతూ మన హృదయాలను పరలోకము వైపు తిప్పాలని దేవుని యొక్క ప్రయత్నము. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ ఉన్నాను కానీ ఏమీ దొరకలేదు, దీని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పను. ఎంత గొప్ప వాక్యమో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను. దేవుడు మనలను అంజూరపు చెట్టుగా, శ్రేష్టమైనటువంటి పండ్లు మనం ఫలించే వారిగా ఈ చక్కటి సంఘములో మనల్ని నాటాడు. దేవునికి ప్రియమైనటువంటి సంఘము, దేవుడు ఈ సంఘమును ప్రేమించి ఈ సంఘము కొరకు తన ప్రాణమును పెట్టి ఈ సంఘమును సంపాదించుకొని ఈ సంఘము కొరకు ఆయన మరలా ఈ లోకానికి తిరిగి వచ్చి ఈ సంఘమును ఆయన శాశ్వతముగా రక్షించాలని, పరలోకానికి చేర్చాలని దేవుని ఉద్దేశము. ఇంత విలువైన, వెలబెట్టి కొనబడిన ఈ సంఘం అనేటువంటి ద్రాక్ష తోటలో ఇష్టపడి ఆశపడి ఆ యజమానుడు అంజూరపు చెట్టును నాటుకున్నాడు.
దేవుని సేవకులమైన మనము, దేవుని చేత పిలువబడిన బిడలమైన మనందరము సంఘబిడలము. దేవుని చేత పిలువబడి ఈ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట అనే సంఘములో నాటబడ్డాం. మనం గొప్పవారమని కాదు, ఇతరుల కంటే మంచివారమని కాదు, మనం బలహీనులమని దేవునికి తెలుసు. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 8:4, నేను మట్టి నుండి చేయబడి ఉన్నానని వెరుగుదు తండ్రి, అయినను నీవెందుకు ఇంత జాలి చూపెడుతున్నావు నా మీద? ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాఠము ఈ నూతన సంవత్సర ఆరాధనలో కూర్చున్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటిది, దేవుని చేత నీవు నేను పిలువబడ్డాము. మనం యోగ్యులము అని కాదు, ఆయన ప్రేమను బట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సంఘములో మనల్ని స్థిరపరుచుకున్నాడు. మనకి కావలసిన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన కోపుదలను దయచేస్తున్నాడు. మనలను పోషిస్తున్నాడు. మనల్ని సంరక్షిస్తున్నాడు. మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. యెషయా 43:1 చాలా చక్కటి మాటను చెప్తుంటాడు. యెషయా ద్వారా దేవుడు ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలులకు అందించినటువంటి సందేశము, యెషయా గ్రంథము 43:1-2. అయితే యాకోబు నిన్ను నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. మనం దేవుని సొత్తు, దేవుని బిడ్డలమై ఉన్నాము, కుమారులు కుమార్తెలు అని పిలువబడుతూ ఉన్నాము. ఇంతకు మించిన అర్హత ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరికి కూడా దొరకలేదు. ప్రియులారా, దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. యువత కాల సమయంలో నీవు నేను వేసుకోవలసిన ప్రశ్న, పిలువబడినటువంటి మనము మనలను పిలిచినటువంటి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తున్నామా? యథార్థమైన కుమారులు కుమార్తెల వలె జీవిస్తున్నామా? మన క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుని మనం గణపరచగలుగుతున్నామా? మన ప్రవర్తనను బట్టి దేవునికి మహిమకరంగా ఉందా, దేవునికి మహిమ కలుగుతుందనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవలసి ఉన్నాము. మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయనను మనం నడిపిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము, యోహాను 15:16 చెప్తున్నాడు, మీరు నన్ను ఎంపిక చేసుకొనలేదు, నేనే మిమ్మల్ని పిలుచుకున్నాను. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే మనం ఎంత ప్రాముఖ్యమో చూడండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవునికి మనం విలువైనటువంటి వారము. అంచేత దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా నేను నీవు నేను జీవించవలసి ఉన్నాం. ఈ వాక్య భాగంలో చూస్తే లూకాసు వార్త 13:1, అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అనగా ఈ శ్రేష్టమైన చెట్టును, ఈ అంజూరపు చెట్టును ద్రాక్ష తోటలో నాటినటువంటి దేవుడు, ఆయన ప్రేమతో నిన్ను నన్ను ఈ సంఘములో స్థిరపరిచినటువంటి దేవుడు నీ నుండి నా నుండి ఫలమును ఆశిస్తూ ఉన్నాడు. నీవు నేను దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, మన ప్రవర్తన, మన జీవితము, మన నడకలు దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుని ఉద్దేశము. కానీ ఆయన నిరుత్సాహపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమీ దొరకలేదు అంటున్నాడు. గనుక అతడు ఇదిగో 3 అనగా 3 గత ప్రతి సంవత్సరము గత 3 ఆయన దర్శిస్తున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఎంతకాలంగా నీవు క్రైస్తవుడిగా ఉన్నావు? ఎంతకాలము నీవు సంఘబిడ్డగా ఉన్నావు? ఎన్ని సంవత్సరాలను బట్టి ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు బట్టి, గత 10, 20, 30, 40 నీ జీవితంలో ప్రభు ఫలాన్ని చూడగలిగాడా? ప్రభువుకి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా నీవు నేను జీవించగలుగుతూ ఉన్నామా? వాక్యం చెబుతుంది దేవుడు నిరుత్సాహపరచబడ్డాడు. అయితే ఈ సమయం మందు ప్రభు నిన్ను నన్ను చూసి, ఈ నూతన సంవత్సర పండుగలో ఆరాధన సమయంలో ప్రభు మనలను చూసి ఆయన నిరుత్సాహపడుతున్నాడా, లేదా మనల్ని చూసి ఆనందించుచున్నాడా? దావీదుని చూసి ప్రభు అతని భుజం మీద చేయి వేసి అంటాడు, నా హృదయానుసారుడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు. దేవుడు వాణ్ణి చూసి నా కుమారుడు, నాకు ఇష్టమైనటువంటి కుమారుడు, కుమార్తె అని చెబుతున్నాడు. ఈ నూతన సంవత్సర ఆరాధనలో
కూర్చున్నటువంటి మనమందరము కూడా ప్రభుతో వాగ్దానము చేసి ఒక నూతన తీర్మానం తీసుకుందాము. ప్రభువా, గడిచిన సంవత్సరములో గడిచిన కాలములో నేను అపనమ్మకంగా జీవించి ఉంటే ప్రభువా నన్ను క్షమించి ఈ నూతన సంవత్సరములో నూతన ఆనందముతో నేను ముందుకు వెళ్ళినట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభువుతో మనం వాగ్దానం చేద్దాము. అది మాత్రమే కాదు, దైవ తీర్పును గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వెతక వచ్చాడు, పండ్లను వెతుకుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. మనం ఫలించని పక్షాన ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటున్నాడు, నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమయ్యో దొరకలేదు. దీనిని నరికివేయము, తీసివేయము, తొలగించము. ఎంత విచారకరమైన విషయమో చూడండి. ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా, ప్రభువుకు నమ్మకంగా జీవించవలసిన బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనలను సంఘంలోనికి పిలిచి ఈ సంఘంలో మనలను స్థిరపరిచాడు. మనం ఫలించని పక్షాన తీర్పు ఆయన తీర్చబోతూ ఉన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. అయితే వాడు, అయ్యా తోటమాలి, యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన, నీ పక్షాన, నా పక్షాన అంటున్నాడు. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమో. ప్రియ సహోదరి సహోదరులారా, 2021 దేవుడు జాలితో మనకు అనుగ్రహించుచున్నాడు. చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఆయన మనలను శ్రేష్టమైన చెట్టుగా చేయడానికి ఇష్టపడుచున్నాడు. నువ్వు యేసు ప్రభువుకు సమర్పించుకుని ఆయన నీతో పని చేయడానికి నువ్వు ఇష్టపడుచున్నావా? నీ జీవితాన్ని సవరించడానికి, నిన్ను మెరుగుపరచడానికి, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నిన్ను ఆయన సరైన మార్గంలో నడిపించడానికి ఒప్పుకొనిచున్నావా? ప్రతిరోజు ఉదయము సాయంత్రము కుటుంబాలుగా ప్రార్థన చేద్దాము, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాము, దేవుని చిత్తానికి సమర్పించుకుందాము. ప్రభువా, నన్ను నీవు మలుచుకో, నీ చిత్త ప్రకారం నన్ను మలుచుకొని ఫలించేటి వృక్షంగా నన్ను చెయ్యి ప్రభువా అని ప్రభువుతో మనం చెబుదామా? ఎంతకాలమో దేవుని మనం నిరాశపరచుచూ ఉన్నాము. దేవునికి అసంతృప్తి కలిగించవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక చక్కటి మాటను మన ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. యేసయ్య యెరూషలేమును బట్టి ఎంతో ఆనందించాడు. యెరూషలేము అనగా దేవుని చేత పిలువబడిన జనాంగము. యెరూషలేమును ఒక ముఖ్య పట్టణంగా చేసుకుని ఈ బిడలందరికీ ఆయన ప్రాముఖ్యమైన స్థలముగా, కేంద్రముగా ఆయన స్థిరపరిచారు యెరూషలేము. ఏ గుర్తింపు, ఏ పేరు లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి నడిపించి కానానులో ఆయన స్థిరపరిచి యెరూషలేమును వారికి బహుమానంగా ఇచ్చాడు. యెరూషలేము దేవునికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించేటువంటి పట్టణము. దానిలో నివాసం ఉండు ప్రజలు దేవునికి తృప్తి కలిగించవలసినవి ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ రోజు కొండ మీద నుండి యెరూషలేమును చూసి ఆయన చింతించాడు. యెరూషలేము ప్రజలను, వారి చరిత్రను, వారి స్వభావాన్ని, వారి గుణలక్షణాలను చూసి ఆయన చింతించాడు. అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా. మత్తయి సువార్త 23:37 చెబుతున్నాడు. మత్తయి 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునూ ఉండుదానా? యెరూషలేమా యెరూషలేమా అనగా యెరూషలేము పట్టణమును కాదు, యెరూషలేము పట్టణములో జీవించుచున్నటువంటి దేవుని బిడ్డల కొరకు కూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. నేడు ఈ ప్రపంచంలో దేవుని సంఘంలో ఉన్న బిడ్డల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారి యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేము ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదన్న. ప్రవక్తలు వ్రాసినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని లెక్క చేయనప్పుడు, పరిశుద్ధ గ్రంథంలోని హెచ్చరికలు మన జీవితంలోనికి తీసుకొనినప్పుడు, ప్రవక్తలను రాళ్లతో కొట్టినట్లే, ప్రవక్తలను చంపుతూ ఉన్నట్లే యేసు ప్రభువు కూడా ప్రవక్తే. యేసు ప్రభువు మన రక్షకుడు, ఆయనను చంపుతూ ఉన్నట్లు లెక్కించబడుతూ ఉన్నది. అంటాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకునునో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వల్ల ఇంటిని కానీ మీరు వల్లకపోతే. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు
ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని చూసిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ మీద నా మీద జాలిపడి మనలను ఆయన రెక్కల చాటున క్షేమమునకు ఆయన రక్షణలోనికి చేర్చుకోవాలని చూసిన సమయము సందర్భము నీకు జ్ఞాపకం ఉందా? దేవుని యొక్క స్వరాన్ని వినకుండా నువ్వు ప్రక్కదారిని వెళ్ళినటువంటి సందర్భం నీకు జ్ఞాపకం ఉందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నో మార్లు. అయితే లూకా సువార్తలో యేసయ్య చెప్పిన ఉపమానంలో ఒక్క సంవత్సరము మాత్రమే, ఈ చివరి సంవత్సరంలో మనం జీవిస్తూ ఉన్నాము. యిర్మీయా ఒక చక్కటి మాటను రాస్తూ ఉంటాడు. యిర్మీయా యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. మరలా యెరూషలేము పట్టణము శిథిలావస్థలో ఉంది. యిర్మీయా ద్వారా దేవుడు ప్రవచించాడు ప్రజలను దేవుని వైపు చూడమని, వారు నిర్లక్ష్యం చేశారు. అంచేత యెరూషలేము పట్టణము దేవుని ఆలయము కూడా శిథిలమైపోయాయి. ఆ శిథిలావస్థలో ఉన్న బిడలకు దేవుడు హెచ్చరిస్తూ ఒక చక్కటి ఆదరణతో కూడిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదరణతో కూడిన మాట జ్ఞాపకం చేస్తూ దేవుని వైపు తిరగమని చెప్తూ ఉన్నాడు. విలాప వాక్యాలు 3:21 ఈ రీతిగా చెబుతున్నాడు. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. దేనిని? దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనగా ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత ప్రేమ ఎడతెగక ఎల్లప్పుడూ ఆయన కృప ప్రేమ మన మీద కలుగుచున్నది కాబట్టి మనం ఇంకా నిర్మూలం చేయబడలేదు, సజీవుల లెక్కలో ఉన్నాము, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇంచేత మనం గొప్పవారమని కాదు, మనం బలహీనులము, నిస్సహాయ స్థితిలో ఉన్నాము కాబట్టి ఆయన వాత్సల్యత మన మీద పెరుగుతుంది. ఎంతైనా నీవు నమ్మదగిన వాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు ఈ పండుగ సమయం. మరొక్కసారి ఒక్క సంవత్సరం నేను మీకు ఇస్తున్నాను, ఈ బహుమానాన్ని నేను మీకు ఇస్తున్నాను. సద్వినియోగపరచుకోండి, జీవితాన్ని క్రమపరచుకోండి. మనకున్నటువంటి మన యొక్క తప్పిదములను క్షమాపణ కోరి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపమును క్షమించును అని అని చెప్పాను. యోహాను రాసినటువంటి 1:9 మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేయును. దేవుని బిడ్డలారా, నూతనముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని మన జీవితాలు ప్రభువుకు సమర్పించి ఆయన మనకు బహుమానముగా ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని సద్వినియోగపరచుకొని దేవుడే మనలను క్రమశిక్షణ చేసినప్పుడు ఆయన క్రమశిక్షణకు లోబడి ఒప్పుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడదాము. ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తమైతే ఆయన 2వ రాకడి లోకంలోకి రాబోతుంది. మనం దేవుని రాజ్యంలో చేర్చబడతాము. దేవుని బిడ్డలుగా ఎన్నో నూతనమైనటువంటి విషయాలు మనం చూస్తాము. ఈ క్రొత్త హృదయము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త జీవితము దేవునికి ఇష్టము. అటు భాగ్యము దేవుడు మనకు కలుగచేయను గాక. మరొక్కసారి కూడివచ్చినమే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. ప్రార్థన. సర్వశక్తియో మికిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రభా, గడచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి సంరక్షించి నూతన సంవత్సరములో మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములయ్యా. నీ వాక్యము ద్వారా నీవు సెలవిచ్చినట్లు మరొక సంవత్సరం కాలము మీరు మాకు బహుమానంగా ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మీ మహిమార్థమై మేము జీవించినట్లు మాకు సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను ఆశీర్వదించి పాపములను క్షమించి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు బహుకరించమని మా కొరకు సిలువ మీద మరణించిన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదా తోడుగా ఉండును గాక. ఆమేన్.